అందరికి నమస్కారం. అదే ముందుగా ఐ విష్ నరేష్ గారు ఆల్ ద బెస్ట్. చాలా ప్రౌడ్గా ఉన్నారు సార్ మీరు ఇవాళ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నవీన్ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, బట్ క్లోజ్గా ఇంటరాక్ట్ అయింది పోక్రి అతడు చేస్తున్నప్పుడు. అప్పుడు నవీన్ చాలా అసలు ఎక్స్ట్రాడినరీ ఎడిటర్ అప్పుడు. అండ్ పాటలు కానీ ఫైట్లు కానీ ఏమైనా కొత్తగా ఉండాలంటే నవీన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అండ్ అలా ఒక రెండు మూడు సార్లు నా సినిమాలో ఫైట్లు కూడా ఎడిట్ చేశాడు. అండ్ ఐ న్యూ దట్ హీ వాజ్ వెరీ వెరీ టాలెంటెడ్. బట్ ఒక ఎడిటర్గా ఉన్నప్పుడు నాలెడ్జ్ ఏంటంటే మనకి సినిమాలో మోస్ట్ డిఫికల్ట్ క్రాఫ్ట్ అనేది ఎడిటింగ్. సో ఆ ఎడిటింగ్ తెలిసినప్పుడు ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ బికమ్స్ ఈజీ. అండ్ సో అప్పుడు నేను మాటల్లో నవీన్ అడిగాను, పెద్ద నాకు ఏంటి ఏమవుదాం అనుకుంటున్నామని. అదే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న అన్నాడు. అంటే అప్పుడు నాకు జోక్ చేస్తున్నాడా సీరియస్గా ఉన్నాడా తెలియలేదు, ఎందుకంటే అప్పుడు చాలా బాగా లవ్గా ఉండేవాడు నవీన్. దెన్ ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ ఎ ఇయర్. ఒక వన్ ఇయర్ తర్వాత కలిసినప్పుడు సన్నబట్టమే కాదు, హీ హ్యాడ్ అ సిక్స్ ప్యాక్. ఫోటోలు చూశాను ఫోన్లో. అంటే ఐ వాజ్ రియలీ షాక్డ్. అండ్ అది ఒక హార్డ్ వర్క్ డెడికేషన్ ఉంటే తప్ప అలా ఎవరు చేయలేరు. సో నేను ఎప్పుడు నమ్ముతాను మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలానే ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.